ఉద్యమంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరవలేనిది. తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి కేటీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ నిధికి 20 కోట్ల రూపాయలు ఇప్పటికే సమకూర్చినారు. తప్పకుండా 100 కోట్లకు చేస్తానే మాట అయితే చెప్పినారు. అవి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మీకు వస్తాయి. తప్పకుండా తద్వారా మీకు భవిష్యత్తులో పెన్షన్ కానీ ఇంకోటి కానీ 100% వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర మరువలేంది. దీర్ఘకాలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే మంజూరైన ఇండ్ల స్థలాల విషయంలో ఎటువంటి ఆటంకం రాకుండా తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, సందర్భం లేకుండా డిమాండ్లో న్యాయం లేకుండా ధర్నాలు చేయడం సబబు కాదన్నారు. కొన్ని పత్రికలు ఇప్పటికీ తెలంగాణపై విషపురాతలు రాస్తున్నాయి. త్వరలో వాటి మనుగడ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన దేమి జరగాలి, ఏదైనా డిమాండ్ ఉండి ఆ డిమాండ్ నెరవేరకపోతే నిరసన జరగాలి, దానిలో ఔచిత్యం ఉంటుంది. కానీ సందర్భ ఔచిత్యం లేకుండా డిమాండ్లో న్యాయం ఉన్నదా లేదా అన్న ఒక విచక్షణ కూడా లేకుండా కేవలం ఉన్నామని తమ ఉనికిని చాటుకోవడానికి ధర్నాలు చేస్తాం అనుకుంటే చేసుకోవచ్చు, కాక అభ్యంతరం లేదు. కానీ కేవలం ప్రభుత్వాన్ని విమర్శ కోసం విమర్శ చేస్తా ఉండడం కరెక్ట్ కాదు. ఆ పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం స్థిరపడి అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని, మనం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామన్నారు. సమాజానికి నచ్చే చిత్రాలను చిత్రీకరించిన ఫోటో జర్నలిస్టులకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఒక ఫోటో కరెక్ట్ గా క్యాప్చర్ చేయగలిగితే, ఇప్పుడే నారాయణ ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు, ఇప్పుడు అక్కడ కింద ఒక ఫోటో చూసి నేను కూడా కదిలిపోయినా. మన్సూరాబాద్లోని రాజీవ్ గాంధీ విద్యాలయంలో అక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు ఇట్లా క్యూ కట్టి దగ్గర 100-150 మంది అమ్మాయిలు ఒక టాయిలెట్ ముందు క్యూ కట్టిన దృశ్యం ఎవరి హృదయాన్నైనా కదిలిస్తుంది. మనిషి అంటోడైతే మనసు ఉంటే కదిలిపోయే పరిస్థితి కదిలిపోయి, ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రాగానే ఆ కలెక్టర్ ఫోన్ చేసి బతులండి బాబా తొందరగా చెయ్యి, ఇంకా కూడా కాలేదట కొద్దిగా, నిజంగా కూడా ఎవరికైనా కూడా చూసిన వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. అట్లే తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తుంది, ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వీడియో జర్నలిస్టులు కానీ ఫోటో జర్నలిస్టులు కానీ మీరు చూపిన ఒక యాదయ్య ఫోటో కానీ ఒక శ్రీకాంతచారి ఫోటో కానీ ఎంతమందిని కదిలిచ్చిందో దయచేసి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని అట్లా మస్తిష్కంలో మిగిలిపోతాయి.